MVR News కు స్వాగతం. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో 10 మంది బాలికలు, 12 మంది బాలురు ఉన్నారు. వీరికి రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. మానవరహిత మిషన్ గగనయానను ఇస్రో వచ్చే ఏడాది చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆ యాత్ర కోసం ఇస్రో ఓ రోబోను తయారు చేసింది. గగనయానంలో భాగంగా హ్యాపీ హ్యూమనాయిడ్ హోమా మిత్రాను నింగిలోకి పంపనున్నారు. మానవ శరీరంలో ఉన్న అవయవాల పనితీరును పరీక్షించేందుకు ఇస్రో ఈ హ్యాప్ హ్యూమనాయిడ్ ను పంపనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్త శ్యామ్ డయాల్ తెలిపారు. నింగిలోకి ఓ రోబోను పంపిస్తామని, దాని నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టును అందుకుంటున్నామన్నారు. ఇది కేవలం ప్రయోగాత్మక పద్ధతిలో చేస్తామన్నారు. హ్యూమా మిత్ర మిమిక్రీ చేయగలదు, మనుషులతో సంభాషించగలదు. 2022లో నింగిలోకి మానవులను పంపాలని ఇస్రో భావిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే హ్యూమా మిత్రను ప్రయోగించనున్నారు. బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో హ్యూమా మిత్రను జర్నలిస్టులకు పరిచయం చేశారు. గగన్యాన్ మిషన్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ సెండింగ్ ఎ హ్యూమన్ టు స్పేస్. దిస్ మిషన్ ప్రొవైడ్ అస్ ఆపర్చునిటీస్ టు బిల్డ్ ఎ ఫ్రేమ్ వర్క్ for long term national and international collaborations and cooperation. We all know that scientific discoveries, economic development of and jobs, technology development, education and inspiring the youth are common goals for all our nations. Human space flight and exploration provides a perfect platform to meet all these objectives. Then there is an immense possibility of benefits accruing from possible spin-offs. Considering all this, our Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, announced Gaganyaan program as a national goal to demonstrate human spaceflight capability before 75th anniversary of India's independence in 2022 schedule. And now that we are going to do the lot of demonstration test this year, after demonstration test, and we are hoping to have the first unmanned mission today, this year end. And this our half humanoid, whatever you have seen today, that's going to fly in that one. That's going to simulate the human systems, so that under the human system, how the system will behave, that our environment control life support system, how it will behave, that way we are going to do it. So that way this mission is on schedule, and also astronauts, the four astronauts are selected, and they are going for training in Russia by that January end. Now this time, that only thing is that at that time, the Rakesh Sharma has flown in Russian module, and our Indians are going to fly in now here. Our Indians are going to fly in Indian rocket, Indian module, Indian technology, everything India. And they are going
తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఈ రోజు అంకురార్పణ జరిగింది. జాతరను పురస్కరించుకుని ఆలయాలను శుద్ది చేశారు. ఫిబ్రవరి 8 వరకు జరిగే తెలంగాణ మహాకుంభమేళకు వివిధ రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలక్క పూజారులు బుధవారం గుడిమెలుగు పండుగను నిర్వహించనున్నారు. మేడారంలోని సమ్మక్క దేవతా పూజా మందిరంలో, కన్నెపల్లెలోని సారక్క పూజా మందిరాల్లో పూజారుల ఆధ్వర్యంలో పూజలు చేయనున్నారు. వేకువజామున నిద్రలేచి పూజారులు ఇళ్లను శుద్ది చేస్తారు. నూతన వస్త్రాలను ధరించి డోలు వాయిద్యాల మధ్య సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని సేకరించుకు వస్తారు. అమ్మవార్ల పూజా మందిరాలపై కప్పిన అనంతరం గద్దెలకు అలుకుపూత నిర్వహిస్తారు. ఆడపడుచులు రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. ఈ గుడిమెలిక పండుగతో అమ్మవార్ల మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. వచ్చే బుధవారం మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. మళ్లీ వచ్చే బుధవారం అమ్మవార్ల మహాజాతరను ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 8న అమ్మవార్ల తిరుగు ప్రయాణంగా వనప్రవేశం చేయడంతో జాతర ముగియనట్లు అవుతుంది. మెట్రో రైలు ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం సరికొత్తగా రెడ్ బస్ తో కలిసి ఆర్పూర్ ను ప్రారంభించింది. అన్ని మెట్రో స్టేషన్లలో ఆర్పూర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మెట్రో రైలు మొదటి స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు ప్రయాణికులకు సులభమైన ప్రయాణ సౌకర్యాలను అందించేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం సరికొత్తగా హైదరాబాద్ మెట్రో రైలు రెడ్ బస్ తో కలిసి ఆర్పూర్ ను ప్రారంభించింది. మంగళవారం మాదాపూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్పూర్ ను మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్సీ రెడ్డి రెడ్ బస్ సీఈఓ ప్రకాష్ సంఘం ఆవిష్కరించారు. ఆర్పూర్ ను ద్విచక్ర కారులలో పూలింగ్ ద్వారా ప్రయాణాలు సాగించేలా ఏర్పాటు చేసింది. అందుబాటులోకి వచ్చిన అన్ని మెట్రో స్టేషన్లలో ఆర్పూర్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతో మెట్రో స్టేషన్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయాణాలు సాగించే సౌకర్యాన్ని ఆర్పూర్ అందిస్తున్నది. కిలోమీటర్ కు కేవలం 2 రూపాయల నుంచి 4 రూపాయల ఖర్చుతో ప్రయాణాలు సాగించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో ఎల్ఎంటీసీఓ రిషివర్మ, హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఇంజనీర్ రాజు డివిఎస్, రెడ్ బస్ మార్కెటింగ్ హెడ్ పల్లవి చోప్రా, రెడ్ బస్ వైస్ ప్రెసిడెంట్ షనీఫ్ గురురాజ్ తదితరులు పాల్గొన్నారు. సిమిలర్లీ ఐడియా విచ్ వీ ఆర్ ఇంట్రడ్యూసింగ్ దట్ దేర్ నథింగ్ న్యూ యాక్చువల్లీ ఇస్ కార్ పూలింగ్ రైడ్ షేర్ ఇస్ ఎ కామన్ కాన్సెప్ట్ యాక్చువల్లీ బట్ బై యూజింగ్ ద ప్లాట్ఫామ్ బై యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీ టుడే వీ ఆర్ ఏబుల్ టు బ్రింగ్ దట్ అండ్ మేక్ ఎ కన్వీనియంట్ అరేంజ్మెంట్ బిట్వీన్ హైదరాబాద్ మెట్రోల్ ఎల్ఎంటీ అండ్ రెడ్ బస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో 15, 16, 24 వార్డులలో జరుగుతున్న పోలింగ్ తీరును జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. కెమెరా దాచిపెట్టి సార్
ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు 2020 భారీ ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా సజావుగా చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బందోబస్తు దృష్ట్యా కానీ ఇంకా ఇతరత్ర మోడల్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం కానీ అన్ని ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. ప్రశాంతంగా ఈ ఓటింగ్ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే మోడల్ పోలింగ్ స్టేషన్స్ చూసి కూడా ఓటర్లు చాలా ఆసక్తి కనబరిచారు. దాని ఇన్స్పిరేషన్ గా ఓటింగ్ శాతం పెంచడానికి మోడల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఈ పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు కూడా విస్తృత ప్రచారం చేసి యువతలు కానీ ఇంకా ఎక్కడైనా సెలవులపైన వెళ్లిన వేరే ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని కూడా అందరినీ కూడా వచ్చి ఓటింగ్ లో అధిక శాతంలో పాల్గొనాలని చెప్పేసి చూపించుకోవడం జరిగింది. యువత కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉండి అందరూ ఓటింగ్ శాతం పెరగడానికి వాళ్ళు కూడా తోడ్పడుతున్నారు. ఇప్పటి వరకు అయితే ఏర్పాటు చేసిన అన్నిటి కూడా ఓటర్లందరూ కూడా సంతృప్తి తెచ్చి సంతృప్తిపరిచి అందరూ కూడా ఓటు వేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ విధంగా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఓటింగ్ శాతం పెరుగుతుందని మేము చాలా ఎక్కువ సంఖ్యలో దగ్గర 90% రావాలని మేము ఆశిస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. జోగులాంబ గద్వాల్ పట్టణంలో 37 వార్డులకు సంబంధించి ఆయా పోలింగ్ బూత్ సెంటర్లు ఉదయం 7 గంటల నుండి మహిళలు ఓటు వేయడానికి బారులు తీరారు. ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు కూడా ఓటు వేయడానికి క్యూలైన్లో నిలబడి తన ఓటు హక్కును పోలింగ్ కేంద్రాలకు వచ్చి వినియోగించుకుంటున్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా వీల్ చైర్లలో తీసుకుని వెళ్లి ఓటు వినియోగించుకుంటున్నారు. పట్టణంలో అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అది
దక్షిణ కాడికే గెలిచిన అండి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.